నమస్తే. ప్రస్తుతం మనం సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఈ సిద్దిపేట రోడ్ల మీద ఒక సైకిల్ పట్టుకొని ఒక వ్యక్తి నీలమ్మధు గెలవాలి అంటూ ప్రచారం చేస్తూ ఉన్నాడు. మీకు ఆ సైకిల్ని కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ సైకిల్ని చూడాలి, ఎందుకంటే ఒక సైకిల్ని ఇంత అద్భుతంగా రెడీ చేసుకొని నీలమ్మధు గెలవాలి అంటూ ఆల్మోస్ట్ మెదక్ సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఆ బాబాయ్ తిరుగుతూ ఉన్నాడు. ఆ పేరు కూడా మీరు చూడొచ్చు, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మధు ముదిరాజ్ అన్నగారి గెలుపు కోసం దివిటి సత్తయ్య ముదిరాజ్ అలియాస్ చికెన్ సత్తి. చికెన్ సత్తి అన్న పేరేంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముదిరాజ్ చైతన్య సైకిల్ యాత్ర మెదక్ పార్లమెంట్ అని చెప్పి మీరు క్లియర్గా చూడొచ్చు. నీలమ్మధు నాయకత్వం వర్ధిల్లాలి, చేతి గుర్తుకే మన ఓటు. బహుశా ముదిరాజ్ కాబట్టి అభిమానంతో నీలమ్మధు గెలవాలని చెప్పి యాత్ర చేస్తూ ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీ గెలవాలని చేస్తూ ఉన్నాడు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నా యాత్ర ఎందుకంటే మా ముదిరాజ్ కమ్యూనిటీ నుండి నీలమ్మధు ముదిరాజ్ అనే వ్యక్తి ఒక సాదాసీదా వ్యక్తి, దానికి ఒక వార్డు మెంబర్ హోదా నుంచి, ఒక ఎంపీటీసీ హోదా నుండి, ఒక సర్పంచ్ హోదా నుండి, ఈరోజు ఎంపీ హోదాకి గుర్తించదగ్గ వ్యక్తి కాబట్టి అతని మీద అభిమానంతో ముందుగా ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున నా సొంతంగా ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి నీలమ్మదన్న గారికి అన్ని నియోజకవర్గాలు తిరిగి, మెదక్ పార్లమెంటు ఉమ్మడి జిల్లాలు అన్నీ తిరిగి, మన నీలమ్మధు ముదిరాజ్ గారికి అన్ని కులవర్గాలు, ఈ కులం ఆ కులం అనేది లేకుండా అన్ని కులవర్గాలు మంచి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చింది కాబట్టి భారీ మెజారిటీతో వచ్చి నీలమ్మధు గారిని గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క యాత్ర చేపట్టినాము. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రచారం చేస్తున్నట్ట మీరు? కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశం కాదు, కానీ కాకపోతే ఏంటంటే మా నీలమ్మధు గారు ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడి మనుషుల వ్యక్తిత్వాలను బట్టి ఇప్పుడు చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, అందుకని చెప్పేసి అతని గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే ఈ సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది. అంతకుముందు ముదిరాజ్ కమ్యూనిటీ గురించి మాకు ఎలాంటి రిజర్వేషన్లు కానీ, కార్పొరేషన్ కానీ, మత్స్యశాఖ సంబంధించిన దాని గురించి కూడా మేము సైకిల్ యాత్ర చేపట్టినాం. ఇబ్బక కాన్స్టెన్సీ మొత్తం 150 గ్రామాలు తిరిగి నేను ముదిరాజ్ కమ్యూనిటీలను కలిసి ఎలాంటి నాయకుడు అయినా సరే, ఒక వార్డు మెంబర్ నుంచి వెళ్ళి ఒక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, ఇంకా అతరాత్ర వేరే ఒక హోదా కావాలంటే మన ముదిరాజులను విభజించి పాలిస్తారు కాబట్టి మనకు ఎలాంటి రాజకీయంగా ఎలాంటి హోదా దక్కనివ్వడం లేదు. అగ్రవర్ణ కులాలు కాబట్టి దానికి వినూత్నంగా మనకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, మనం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన నేను సైకిల్ యాత్ర చేసి 150 గ్రామాలు తిరిగి ముదిరాజ్ కమ్యూనిటీలను కలిసి మన భోజనాలకు జరుగుతున్న అన్యాయాలపైన మా వాళ్లకు అన్ని విధాలుగా వివరించి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా రిజర్వేషన్ సాధించుకోవాలి, కార్పొరేషన్ సాధించుకోవాలనే విషయంపై ఈ సైకిల్ యాత్ర చేపట్టినాం. అందులో భాగంగా పోయిన 27వ తారీఖు 10వ నెల 2023 దసరా ముందు మేము ఈ సైకిల్ యాత్ర బీసీఏ రిజర్వేషన్ ముదిరాజ్ సైకిల్ యాత్ర చేపట్టినాం. దానికి ముఖ్య అంశం బీసీఏ రిజర్వేషన్ గురించి కొట్లాడినాం. ఈ అంశం పైన రేవంత్ రెడ్డి గారు మొన్న కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో బీసీఏ రిజర్వేషన్ కోసం మాట్లాడినప్పుడు మేము కొంచెం భావోద్వేగానికి గురై మేము చేసిన యాత్రకు ఫలితం దక్కిందనే ఉద్దేశం కొద్దే ఈ నీలమ్మధు గారిని గుర్తించి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము సైకిల్ యాత్రలో నీలమ్మధన్నకు మద్దతు తెలుపుతున్నాం సార్. సరే, నీలమ్మధు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతర పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ ప్రచార రథాలు కూడా తిరుగుతున్నాయి, వాళ్ళ వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇన్ని గ్రామాలు ఒంటరిగా తిరుగుతూ ఉన్నారు, ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు, ఎక్కడైనా ఇబ్బందులు అవుతాయా, మీకు భయం లేదా ఒంటరిగా ఈ సైకిల్ ప్రయాణం నీలమ్మధు ఫోటో పెట్టుకొని? దీంట్లో భయపడాల్సింది ఏముంది, మేము కమ్యూనిటీ పరంగా ప్రచారం చేస్తున్నాం. ఒకటి, నీలమ్మధు గారు మంచి వ్యక్తిత్వం, అలాగని చెప్పేసి ఎదుటి పార్టీ వాళ్ళ గురించి మేము బ్యాడ్గా మాట్లాడడం లేదు. ఎదుటి వాళ్ళని ఉద్దేశించి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఎందుకంటే నీలమ్మధు అనే వ్యక్తి గురించి మాత్రమే మేము ప్రచారం చేస్తున్నాం. అందులో మా ముదిరాజ్ కమ్యూనిటీ ప్రతి ఒక్క గ్రామంలో మాకు మంచి సపోర్ట్ చేస్తుంది. మా ముదిరాజ్ కమ్యూనిటీతో పాటు అన్ని కులవర్గాలు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మా ముదిరాజ్ బిడ్డను గెలిపించుకోవాలని చెప్పేసి ఇలా మనం ప్రచారం చేస్తున్నాం తప్ప పక్క వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు మాత్రం లేదు, ఎందుకంటే మేము రాజకీయం చేయట్లేదు. మా కులం అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి నీలమ్మధుకు ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది హర్షణీయం. దానికి సంతోషంగా మా స్వచ్ఛందంగా ఎలాంటి
ఆశపడకుండా ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా ఎవరితోటి ఎలాంటి ప్రెషర్ లేకుండా రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది బ్యాడ్ కామెంట్ చేస్తుంటారు, కొంతమంది గుడ్ కామెంట్ చేస్తుంటారు, కొంతమంది గ్రేట్ అంటారు, కొంతమంది వేస్ట్ అంటారు, కొంతమంది ఓడేయర్రా ఓట్లు మీద మీరే సక్కలేర్రా అనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు అవసరం లేని విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం చేయాల్సిన పని చాలా నిష్ఠగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఎలాంటి భయం లేదు. ఎవరు మా జోలికి రావాల్సిన అవసరం లేదు, మేము కూడా ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అట్లా అని చెప్పేసి ఇవాళ మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడితే మాత్రం ఈ ఎలక్షన్ల తర్వాత, ఎందుకంటే మాకు కూడా కొన్ని కొన్ని సందర్భాలు మాకు కూడా గుర్తుకుంటాయి. రేపు పొద్దున మీరు కూడా ప్రచారంలో తిరిగే టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే వద్దు, మనం అందరం కలిసి నాలెక్కువ మీరేమైనా ప్రచారం చేయాలనుకుంటే సేవ చేయాలనుకుంటే ముందుకొచ్చి చేయండి, మేమేమన్నా అంటే అప్పుడు అడగండి, కానీ చేసేవాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా తెలుసుకో. అంటే ఇందాక మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక టీఆర్ఎస్ నాయకుడు వెళ్తూ అన్న ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉన్నాడు మీకు. అంటే మిమ్మల్ని అందరూ స్వాగతిస్తున్నట్టు అనుకోవచ్చు, ఎందుకంటే మీ ప్రయత్నం అనేది చాలామంది గమనిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులకు ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి వెళ్ళి మనకు వచ్చిన ఒకే ఒక్క అవకాశం మెదక్ పార్లమెంటు సీట్ అనేది ఇప్పటి వరకు అగ్రవర్ణ కులాలకే ఉన్నది. ఇప్పుడు మాత్రమే ఒక ముదిరాజు బిడ్డను గుర్తించి ఈ మొన్న జరిగిన ఒక్కటి మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా ముదిరాజులకు ఇవ్వలేదని చెప్పేసి మేము చేసిన ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు ఇలాంటివిటిని దృష్టిలో పెట్టుకొని ముదిరాజు కమ్యూనిటీని గుర్తించి బీసీ వర్గాలను కొంచెం సపోర్ట్ చేయాలనే ఆలోచన కొద్దీ మమ్మల్ని గుర్తించి సీట్ ఇచ్చినందుకు ఈరోజు ఇప్పటి వరకు అన్ని పార్టీలలో పనిచేసిన ముదిరాజులు కావచ్చు, అన్ని అగ్రవర్ణ కులాలు కావచ్చు ఈరోజు మాకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఎంపీ అభ్యర్థి అనేటోడు చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, చాలా చిన్న వయసులోనే ఎంపీ సీటు సాధించినటువంటి వ్యక్తి, అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, జనమే బలం అనుకున్నాడు. ఇప్పుడు మా కులమే అన్నదమ్ములం తల్లిదండ్రులతో అని భావించి ఈరోజు మనతోటి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకొచ్చినాడు. ఇన్ని రోజులకోలే మేము పటాన్చెరువు నియోజకవర్గంలో తెలుసుకున్న విషయాలలో కూడా వ్యక్తిత్వంగా చాలా మంచివాడు, దానగుణం ఉన్నవాడు, ఏ పవర్కు ఆశపడని వాడు, మంచి పవర్లో ఉండి ఒక సర్పంచ్ హోదాలోనే ఉండి ఒక 40-50 వేల కుటుంబాలకే సేవ చేసినటువంటి వ్యక్తిత్వం అవుతుంది. అట్లాంటిది ఒక ఎంపీ సీట్ వస్తే ఇవాళ ఎంపీగా గెలిపించుకుంటే మన 7 నియోజకవర్గాల ప్రజలందరూ ఒక మంచి సేవభావం ఉన్న వ్యక్తితోటి మనం సేవ చేయించుకునే భాగ్యం కలుగుతుందని చెప్పేసి అలా మనం ఆలోచించుకుంటున్నాం. అట్లని చెప్పేసి అన్ని కులాల కమ్యూనిటీలలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నారు. ఎందుకంటే చాలా మంచి పని చేస్తున్నావు, సిద్దిపేట గడ్డ మీద ఇలాంటి జెండా పెట్టుకొని తిరగాలంటే పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా సాధ్యం కాలేదు ఇప్పటి వరకు, కానీ నువ్వు తిరుగుతున్నావు తమ్ముడు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చాలామంది ప్రశంసలు తెలిపారు. అట్లని చెప్పేసి మంచి కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఎవరైతే వద్దు అనే ఆలోచన రాలేదు. కాకపోతే ఏంటంటే ఎవరో ఒకరు రోడ్డు మీద పోయేటప్పుడు ఇట్లా అట్లా అని చెప్పేసి కామెంట్లు వస్తుంటే దాన్ని మేము పట్టించుకోం సార్. అండ్ సరే, చివరిగా మీరు కష్టపడి తిరుగుతూ ఉన్నారు, సరే ఆరోపణలు చేసేవాళ్ళు ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు, నీలం మధు అనే వ్యక్తి మీరన్నట్టు ఎంపీ అయితే మీ ముదిరాజులతో పాటు ఈ 7 నియోజకవర్గాల ప్రజలకి న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉందా? అది ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ పార్టీ గుర్తించి నీలమ్మది గారికి టికెట్ ఇవ్వడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అన్ని కుల వర్గాలను ముందుకేసి ఇప్పుడు వెనక నడుస్తున్నాడు. ఒకవేళ రేపు పొద్దున అన్ని కుల వర్గాలు అతని మంచి ఓటు బ్యాంక్ ఇచ్చి మంచి లీడ్ ఇచ్చి గెలిపించుకుంటే రేపు పొద్దుగల గవర్నమెంట్ కూడా మన నీలమ్మది గారి మాట విని ఆయన అడిగిన వచ్చే ఫండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు ఎవైనా సరే 7 నియోజకవర్గాలలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలలో మీరు చూడవచ్చు, సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, సిరిసిల్ల కానీ ఇవి మూడే అభివృద్ధి చెందినాయి. మిగతా కాన్స్టిట్యూన్సీలు అన్నీ చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి. దానికి భిన్నంగా ఈరోజు నీలమ్మది గారు కానీ ఎంపీగా గెలిచి భారీ మెజార్టీతో గెలిస్తే అన్ని నియోజకవర్గాలకు స్వచ్ఛందంగా తను పార్టీ నుండి కాకుండా కూడా ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే కూడా సొంతంగా చేసే అంత సశక్తి కూడా ఉన్నది ఆయనకు. ఎందుకంటే పలుకుబడి ఉన్నది, ఆస్తి అంతస్తు కూడా ఏలాంటి లోకో లేదు. అలాగని చెప్పేసి ఆయన ఇట్లా అట్లా వాళ్ళను వీళ్ళను విడదీసి పాలించాల్సిన అవసరం లేదు. అన్ని కమ్యూనిటీలను కలుపుకొని పోయేటటువంటి వ్యక్తి, సున్నితమైనటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క పేద బిడ్డకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేశాడనే నమ్మకంతో మేము ఈ సైకిల్ యాత్ర చేసి సింగిల్గా మేము అన్ని నియోజకవర్గాలు తిరుగుతామని చెప్పేసి ఇవాళ దుబ్బాక నియోజకవర్గం కంప్లీట్ అయిపోయింది, సిద్దిపేట నియోజకవర్గం ఇవాళకి కంప్లీట్ అయిపోయింది, రేపటి నుండి గజ్వేల్ నియోజకవర్గం, అలాగే నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్చెరువు కంప్లీట్గా నియోజకవర్గాలలో ఉన్నటువంటి మండలాలు తిరుగుతూ ఈ యాత్ర లాస్ట్ రోజు పటాన్చెరువు నీలమ్మదన్న దగ్గరికి చేరుకుంటాం.
అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఈ యాత్రలు, మనకెందుకు ఈ సైకిల్ తొక్కడం, ఎందుకు నీలం మధు కోసం తిరగడం ఎందుకని అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు? వాస్తవానికి ముచ్చట నేను చెప్పదు, నేను ఆర్థికంగా లేని వాడిని, ఒక ఇల్లు కూడా లేదు, ఇప్పటికే అప్లలు ఉన్నా. మొన్న బీసీ రిజర్వేషన్ యాత్ర చేసినప్పుడు కూడా మా ఇంట్లో వద్దన్నారు. అట్లా అని చెప్పేసి నీకేం వచ్చేది కాదు, పార్టీల గురించి తిరిగేటోని కాదు నువ్వు, ఇది వచ్చేది కాదు పోయేది కాదు అని అంటే, మనం చేసేసే మన వంతు కృషి ఒక్క పాయింట్, ఏదైనా ఒక్క పాయింట్కి ఇట్లా మన జాతికి పనిచేసినట్టయితే, నేను ఈ తిరిగిన దానికి స్వచ్ఛందంగా మనకు జాతికి న్యాయం చేసినట్టయితే, మన గురించి పట్టించుకునే నాదుడే లేడు, ఒక్క నాయకుడు కూడా లేడు. ఇవాళ ముదిరాజ్ కమ్యూనిటీలో ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మన జాతి గురించి కానీ లేకపోతే ఇంకా వేరే విషయాలలో కానీ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఈరోజు మనం బీసీ కమ్యూనిటీల నుండి మనం ఇలా నీలమ్మది గారిని గెలిపించుకుంటేనే రేపు పొద్దున భవిష్యత్తులో అన్ని కుల వర్గాలకు, అన్ని కమ్యూనిటీస్కు, మన బీసీలకు ముందు సీట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా ఇట్లా ఓడిపోయినాం అనుకో, రేపు పొద్దున ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ వీళ్ళంతా వేస్ట్, ఇక వీళ్ళకి ఇచ్చుడు కూడా వేస్టే అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ముందుకు వెళ్ళి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మీ ఫోటోల మీద చికెన్ సత్య అని ఉంది, ఎట్లా చికెన్ సత్య అన్న పేరు ఎట్లా వచ్చింది మీకు? మేము ఒక 20 సంవత్సరాల కింద నుంచి వెళ్ళి చికెన్ షాప్ నడిపిస్తాం. దుబ్బాక పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మా చికెన్ సెంటర్ ఉంది. అందరూ చికెన్ సత్య, చికెన్ సత్య అని పిలవడం వల్ల అదే పేరు వచ్చేసింది. కానీ మేము ముదిరాజు కమ్యూనిటీ, దానికి ఒక వృత్తిపరంగా పేరు వచ్చింది తప్ప మా ఇంటి పేరు దీపటి సత్య ముదిరాజ్. శివరిగన్న, సరే తప్పగా అడగాల్సి వస్తుంది, తప్పుగా అసలు అనుకోవద్దు. చూసేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారు, మీరు ఒక సైకిల్ తీసుకొని దాన్ని డిజైన్ చేసుకొని నీలం మధు గెలవాలని యాత్ర చేస్తున్నాడు. నీలం మధు దృష్టిలో పడేందుకు, నీలం మధు నుంచి ఏదన్నా ఆశించి చికెన్ సత్తి ఈ కార్యక్రమం చేస్తున్నాడా అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు శివరిగా? నేను ఇప్పటివరకు ఒక నయా పైసా కూడా నేను మదన్న నుంచి ఆశించలేదు. అట్లా అని చెప్పేసి నేను అప్పులాలు ఉన్నా అని చెప్పేసి కూడా నేను ఆయన ఏమో అడగదలుచుకోలేదు. మా ముదిరాజ్ కమ్యూనిటీ పరంగా ఆయన ఒక ఎంపీ స్థానంలో గెలిస్తే రేపు పొద్దున రాబోయే కాలంలో అందరికీ రాజకీయంగా మంచి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అలా ఒక స్వచ్ఛందంగా నేను ఈ సైకిల్ యాత్ర చేస్తున్నా. అట్లా అని చెప్పేసి నేను మదన్నను డిక్లేర్ అయినాడు తెల్లారి నుంచి వెళ్ళి ఒక 5-6 సార్లు కలవడం జరిగింది. వేరే వాళ్ళని కూడా తీసుకెళ్ళి కలవడం జరిగింది. ఎలాంటి ప్రలోభాలకు అని ఇది కానీ అది కానీ మస్తు మంది ఫోన్ చేసిరు, అన్న మా పార్టీలో తిరిగిన మేము నీకు ఏదన్నా మాట్లాడతామని చెప్పేసి. ఇప్పుడు కాదు, పోయినా సరే ఎమ్మెల్యే ఎలక్షన్లలోనే అడిగిరు. అంటే అన్న నేను పార్టీల గురించి తిరిగటం కాదు, నేను స్వచ్ఛందంగా ముదిరాజులకు వాళ్ళకన్నా టికెట్ ఇప్పి నేను తిరుగుతా ఖచ్చితంగా అని చెప్పిన. ఈ పార్టీ ఆ పార్టీ అనేది తర్వాత విషయం. మా ముదిరాజులకు ఇప్పుడు మల్కాజ్గిరిలో రాజేందర్ గారు ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు. చెవెల కాశన్ గణేశ్వర్ ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఉన్నాళ్ళు అక్కడ సపోర్ట్ చేసుకుంటారు. నేనేమంటున్నా అంటే కమ్యూనిటీ పరంగా మాత్రమే తిరుగుతున్నా, ఏదో ఆశించి మదన్ ఏమో చేస్తాడు లేకపోతే నాకు పార్టీలో తిరిగితే ఏమో ఇస్తారని. ఇప్పటి వరకు కూడా నేను అకామినేషన్కు మా కమ్యూనిటీ పరంగా వచ్చిన వాళ్ళని కూడా నేను అకామినేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని పంపించిన తప్ప నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. ఇది కూడా నా సొంతంగానే, ఇది కూడా మేము మా సిద్దిపేట జిల్లా జేఏసీ నుంచి వెళ్ళి అప్పుడు మేము సైకిల్ యాత్ర చేస్తా అంటే ఇది డొనేట్ చేసారు సైకిల్. ఈ స్పీకర్ కూడా ఒక లాయర్ తాటికొండ రమేష్ అని వకీల్ సాబ్ ఉంటాడు, ఈయన స్పీకర్ డొనేట్ చేసిండు. ఈ ఇప్పుడు సొంతంగా నేను సొంతంగా పెట్టుకొని మొన్న నా దగ్గర డబ్బులు లేవంటే కూడా ఈ కాలు కొంచెం నడుములు పట్టుకొని సైటిగా ప్రాబ్లం వచ్చింది. అయినా కానీ ఇప్పుడు వచ్చిన టైం మళ్ళీ రాదు. అట్లా అని చెప్పేసి మనం ఇంట్లో అనుకుంటే కలవదని చెప్పేసి నా దగ్గర పైసలు లేకపోతే మొన్న వరి కొప్పించి వడ్లు అమ్ముకొని మరీ సైకిల్ డెకరేషన్ చేసుకొని నేను నా సొంతంగా తిరగడం జరుగుతుంది. అంతే తప్ప ఏదో ఆశించి, ఏదో ఉద్దేశించి, ఏదో మనం ఫేమ్ కావాలి, ఆ ఫేమ్ కావాలనుకుంటే నేను దుబ్బాకలో తిరిగిన అయితా ఈ పని ఎడ చేసిన అయితాం. కాకపోతే ఏంటంటే మనకు మనం చేసే సేవ అనేది మనం జనాలలో తీసుకుపోయి మనకు జరుగుతున్న ఇప్పుడు మదన గురించి తిరగాలని చెప్పేసి ఒక ఒపీనియన్ తప్ప వేరే ఆలోచన ఏం లేదు. తెలంగాణ ముదిరాజ్ సంఘం అని చెప్పి మీ బ్యానర్ కనిపిస్తుంది, గుర్తు సింహం గుర్తు ముదిరాజ్ సంఘానికి. మీరెవరి కోసం అయితే కష్టపడుతూ ఉన్నారో నీలం మధు ముదిరాజ్ సింహంలాగా గెలిచి బయటపడాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్త, వెళ్ళే దారిలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు లోకల్లో ఎవరో ఒకళ్ళని మీ సంఘం అని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా నీలం మధు ముదిరాజ్ గెలవాలంటూ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన ఒక అన్న సైకిల్ని రెడీ చేసుకొని ఆ సైకిల్ మీద అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం సిద్దిపేటలో మనం ఉన్నాం, హరీష్ రావు గెడ్డ మీద నుంచి కేసీఆర్ గెడ్డ మీదకు వెళ్ళబోతూ ఉన్నాడు. రేపు ఉదయం ఖచ్చితంగా ముదిరాజ్ బిడ్డను గెలిపించేందుకే నా ఈ ప్రయత్నం అని చెప్పి అన్న చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 సిద్దిపేట నియోజకవర్గం నుంచి.